రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో నిర్వహించిన ప్రత్యేక రికార్డు నిర్వహణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో కరాటే గ్రాండ్ మాస్టర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 500 బైక్లను పొట్ట మీద నడిపించుకోవడం, 100 సార్లు పంచనను 9 నిమిషాల్లో చేయడం అనే అరుదైన రికార్డుల నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఇందులో భాగంగా 100 మంది విద్యార్థులు 100 పంచులు చేశారు. వారి షాట్లతో మాగుంట లేఅవుట్ ప్రాంతం మారుమోగింది. 100 పంచుల కార్యక్రమాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపనున్నారు. ఈ సందర్భంగా ఈ రికార్డ్ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కరాటే విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతి ప్రదానం చేశారు. అలాగే పలువురికి బ్లాక్ బెల్ట్ లను అందజేశారు. చిన్నారుల్లో మానసిక స్థైర్యాన్ని, శారీరక దారుఢ్యాన్ని మార్షల్ ఆర్ట్స్ కలిగిస్తాయని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రతి పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే విద్యార్థులు ఎంతగానో వృద్ధిలోకి వస్తారని ఆయన తెలిపారు. లెమ్కా రికార్డ్ ని ఈ యొక్క నెల్లూరు నగరంలో ఈరోజు నూతనంగా గత రికార్డులు మొత్తం తిరగరాసి లెమ్కా రికార్డ్ ని మొత్తం సృష్టించారు. వారందరినీ కూడా మనస్ఫూర్తి అభినందిస్తూ, ఈ యొక్క కార్పొరేట్ స్కూళ్లలో ఒత్తిడితో చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఉదయం 6 నుంచి రాత్రి 12 దాకా కూడా ఇష్టం వచ్చినటువంటి ఒత్తిడి, ఆ ఒత్తిడి వల్ల అనారోగ్యం పాల్గొవడం తప్ప ఆ పరిస్థితుల్లో ఏదైతే మానసికంగా శారీరకంగా ఆ యొక్క చిన్నారు పిల్లలు బలంగా ఉండాలంటే, దృఢంగా ఉండాలంటే చక్కటి ఆటలతో పాటు మార్షల్ ఆర్ట్స్ ను కూడా అన్ని యొక్క స్కూళ్లలో కూడా ప్రవేశపెట్టి చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మానసికంగా శారీరకంగా జీవితంలో భవిష్యత్తులో ఆ యొక్క చిన్నపిల్లలు భవిష్యత్తులో అనేక సవాళ్లు, అంటే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, చాలా సవాళ్లు ఎదుర్కొనేదానికి ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ చక్కగా ఉపయోగపడతాయి. విద్యార్థులకు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వడం ఎంతో ఉత్తమమని డాక్టర్ బిందు మీనన్ తెలిపారు. తల్లిదండ్రులు ఆ దిశగా చిన్నారులను ప్రోత్సహించాలని అన్నారు. స్కూల్స్ అండ్ కాలేజెస్ లో, ఎస్పెషల్లీ ఫర్ స్కూల్స్ లో ఓన్లీ స్టడీస్ అయిపోయింది, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా జీరోలు వెళ్ళిపోయింది. యాజ్ ఎ డాక్టర్ మనం పేషెంట్స్ ను చూసేది, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చేది చాలా హెడేక్, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళు సిట్టింగ్ పోస్చర్స్ లో ఉంటారు, వాళ్ళ సిట్టింగ్ పోస్చర్ కూడా సరిగా ఉండదు, వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏమీ ఉండదు. ఇంతకు ముందు క్లాస్ రూమ్స్ లోనే ఫిజికల్ ట్రైనింగ్ పీటీ అనే అలా ఉంటుంది, దాంట్లో మనకు కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి జరిగేది, గేమ్స్ యాక్టివిటీస్ ఏమైనా ఉండేది. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాబ్లమ్ అయిపోయింది. పేరెంట్స్ కి టీచర్స్ అనుకునేది అది స్టడీస్ చాలా ఇంపార్టెంట్, స్టడీస్ ఈజ్ అని పార్ట్ ఆఫ్ ద కరికులం, కానీ మెంటల్ స్ట్రెంగ్త్ కావాలంటే వాళ్ళకి మెంటల్ పీస్ కూడా ఉండాల్సి వస్తుంది, మెంటల్ ఉత్తడి ఉండకూడదు. ఈ విధంగా మార్షల్ ఆర్ట్ ఇస్ వన్ వే ఆఫ్ గివింగ్ పీస్, ఎందుకంటే ఫిజికల్ అండ్ మెంటల్ కోఆర్డినేషన్ ఉంటుంది, ఎలా చేయాలి ఎట్లా చేయాలి. ఆ ఫీట్ కూడా వరల్డ్ రికార్డ్ సృష్టించేది. ఐ థింక్ దిస్ మార్షల్ ఆర్ట్ ఇస్ వెరీ గ్రేట్. చిన్నారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని కరాటే గ్రాండ్ మాస్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉంటేనే మానసిక దృఢత్వాన్ని సాధిస్తారని అన్నారు.